హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మీకు వాట్సాప్ స్టేటస్కి సంబంధించిన 5 హిడెన్ సెట్టింగ్స్ చెప్తాను. సో ఈ వీడియో అనేది టోటల్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మనము ఎవరైతే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది రెడ్ కలర్లో, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఇలా చేసిన ద్వారా ఏంటంటే నేను ఎప్పటికప్పుడు చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. సో గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాను. సో ఛానల్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఈ వీడియోని కూడా లైక్ చేయండి. సో మనము ఫస్ట్ మీకు వాట్సాప్ 5 హిడెన్ సెట్టింగ్స్ చెప్తానన్న కదా. సో మీరు ఫస్ట్ వాట్సాప్కి వెళ్ళండి. వాట్సాప్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మీ నంబరు, ఇప్పుడు ఒక పర్టికులర్ నంబర్ ఉంది, ఆ నంబర్ని మీరు హైడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు చూడవద్దు, మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వీళ్ళు చూడకూడదు అనుకుంటే ఇప్పుడు ఆ నంబర్ పైన మీరు ఇక్కడ దీపా 3 అని ఉంది కదా, ఈ నంబర్ పైన మీరు ఒక లాంగ్ ప్రెస్ ఇవ్వండి. లాంగ్ ప్రెస్ ఇస్తే ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తుంది, 3 డాట్స్ పక్కన ఆరో అని ఉంది కదా, ఆరో మార్క్. సో ఆ ఆరో మార్క్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చేయగానే ఆ కాంటాక్ట్ నెంబర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో మళ్ళీ ఆ కాంటాక్ట్ నెంబర్ మీకు రావాలనుకుంటే సో మీరు సేమ్ అక్కడ లాస్ట్లో కిందికి వెళ్ళిపోండి. సో అక్కడ కిందికి వెళ్ళిపోతే అచీవ్డ్ అని ఉంటుంది, సో అచీవ్డ్ 4 పైన క్లిక్ చేయండి. సో వెళ్తే ఇక్కడ దీపా 3 అని ఉంది కదా, సో ఈ దీనిపైన మళ్ళీ లాంగ్ ప్రెస్ ఇవ్వండి. సో లాంగ్ ప్రెస్ ఇచ్చి మళ్ళీ సేమ్ ఇక్కడ 3 డాట్స్ పక్కన ఆరో మార్క్ ఉంటుంది, ఆ ఆరో మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడి నుంచి ఆ నెంబర్ అనేది వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సో కిందకి ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్కి వెళ్ళిపోతుంది. సో ఇలా మీరు చాట్ చేయాలనుకున్న టైంలో చాట్ చేసుకోవచ్చు, హైడ్ చేద్దాం అనుకున్న టైంలో హైడ్ చేసుకోండి. సో ఇలా అనమాట. అండ్ ఇంకో విషయానికి వచ్చినట్లయితే మీరు ఒకరు మీరు ఒక మెసేజ్ పర్టికులర్ పర్సన్కి మెసేజ్ చేస్తున్నట్లయితే పక్కన వాళ్ళకి బ్లూ మార్క్స్ కనిపించమన్నమాట. బ్లూ మార్క్స్ కనిపించకుండా ఓన్లీ అట్లనే ఉండి వాళ్ళు మెసేజ్ అనేది చేస్తున్నట్టు అనమాట. వాళ్ళు చూసిరా చూడలేదా అని మీకు తెలియదు అనమాట. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు వాట్సాప్ సెట్టింగ్స్కి వెళ్ళి, సో ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది, సెట్టింగ్స్కి వెళ్తున్నారు. సో సెట్టింగ్స్కి వెళ్ళి సో ఇలా మీరు కూడా చేయొచ్చు, వాళ్ళు కూడా అలానే చేస్తారనమాట. సో అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది, అకౌంట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రైవసీ అని ఉంటుంది, ఈ ప్రైవసీ పైన క్లిక్ చేయండి. ప్రైవసీ పైన క్లిక్ ఇస్తే వాళ్ళు రీడ్ రిసిప్ట్ అని ఉంటుంది, ఈ రీడ్ రిసిప్ట్ని ఆఫ్ పెట్టుకుంటారు. ఆన్ పెట్టుకుంటారు అనుకో అది క్లియర్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నెట్వర్క్ నేను ఫ్లైట్ మోడ్లో ఉంది కాబట్టి అది ఆన్ లేదు. ఈ రీడ్ రిసిప్ట్స్ అంటే ఏంటంటే మీరు మెసేజ్ పంపించినా వాళ్ళు ఆఫ్ చేసి పెట్టుకున్నారనుకో అది వాళ్ళు మీకు బ్లూ టిక్స్ పడవన్నమాట. అయితే వాళ్ళు ఈ సేమ్ ఈ ప్రాసెస్ మీరు కూడా చేయొచ్చు. ఇలా మీరు ఆఫ్ చేసి పెట్టుకుంటే వాళ్ళకి బ్లూ టిక్స్ పడవు, వాళ్ళని ఆఫ్ చేసి పెట్టుకుంటే మీకు బ్లూ టిక్స్ పడవు. అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి ఇప్పుడు మీరు మెసేజ్ చేస్తే కనిపించవు, కాకపోతే ఆడియో పంపిస్తే ఖచ్చితంగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీరు ఆడియోనే, ఇప్పుడు మీరు మెసేజ్ చేసే టైంలో ఇక్కడ ఆడియో అని ఉంటుంది కదా, ఆ ఆడియో పైన మీరు చెప్పి సో ఆడియోని క్లిక్ చేసి మీరు మెసేజ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఆడియో మెసేజ్ పంపిస్తే వాళ్ళు మీకు ఆడ బ్లూ టిక్స్ పడిపోతాయి. ఒకవేళ వాళ్ళు చదివితే మాత్రం ఖచ్చితంగా బ్లూ టిక్స్ పడిపోతాయి, ముందు మాటికి కూడా పడిపోతాయి. సో ఇలా మెసేజ్ మాత్రం ఖచ్చితంగా పడదు, ఆడియో మాత్రం ఖచ్చితంగా పడిపోతుంది. సో ఇలా అనమాట. సో ఇంకోటి చూస్తున్నట్టయితే ఇప్పుడు మన వాట్సాప్ స్టేటస్ని కొంతమందే చూడాలి, కొంతమంది చూడకూడదు అని అనుకుంటే అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఒక ఇప్పుడు సెట్టింగ్స్కి వెళ్ళండి. మీరు సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత స్టేటస్ ప్రైవసీ అని ఉంటుంది, సో స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్స్కి వెళ్ళండి. సో సెట్టింగ్స్కి వెళ్తే మీకు అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళండి, సారీ. సో స్టేటస్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఎవరికైతే కాంటాక్ట్ నెంబర్ కనిపించాలి, ఎవరికైతే షేర్ చేయాలి ఈ స్టేటస్ కనిపించాలి, ఎవరికైతే స్టేటస్ కనిపించకూడదు అని అనుకుంటే అలాంటి టైంలో ఏం చేయాలంటే ఇప్పుడు మీరు స్టేటస్కి వెళ్ళిన తర్వాత 3 డాట్స్ కనిపిస్తాయి, స్టేటస్ ప్రైవసీ అని ఉంటుంది. సో స్టేటస్ ప్రైవసీ పైననే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మై కాంటాక్ట్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు మీరు మీలో ఉన్న కాంటాక్ట్స్ మాత్రమే ఈ స్టేటస్ అనేది వెళ్తుందంట. ఓన్లీ మై కాంటాక్ట్స్ ఎక్సెప్షన్స్ అని అంటే ఈ పైన క్లిక్ ఇచ్చారనుకో, క్లిక్ ఇస్తే ఇప్పుడు వీళ్ళకి వెళ్ళదు అనమాట. ఇవన్నీ ఇప్పుడు ఏదైతే మీ స్టేటస్ ఉంటుందో వాళ్ళు చూడలేరు అనమాట. టిక్ ఇవ్వండి, ఇక్కడ టిక్ ఇస్తే వీళ్ళు మీ స్టేటస్ని అనేది చూడలేరు వీళ్ళు. సో ఇలా టిక్ ఇచ్చిన తర్వాత ఇటు రైట్ క్లిక్ చేయండి, డన్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ చూడలేరు అనమాట. మై కాంటాక్ట్స్ ఎక్సెప్షన్స్ అంటే ఇప్పుడు ఓన్లీ షేర్ విత్ మై కాంటాక్ట్స్ అని అంటే ఇప్పుడు ఎవరైతే మీరు సెలెక్ట్ చేస్తారో, ఇట్లా 1, 2, 3 అని ఎవరైతే సెలెక్ట్ చేస్తారో సో వాళ్ళకే ఈ మీ స్టేటస్ అనేది వెళ్తుంది అనమాట. వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది స్టేటస్. ఇలా కనిపించకూడదు అంటే ఎక్సెప్షన్స్ పెట్టుకోండి, కనిపించకూడదు అంటే ఓన్లీ షేర్ విత్ పెట్టుకోండి, మొత్తం అందరు కనిపించాలంటే మై కాంటాక్ట్స్ పెట్టుకోండి, అలా పెట్టుకొని డన్ అని ఎంట్రీ చేయండి. సో తర్వాత
సో తర్వాత వచ్చేసి వాట్సాప్ స్టేటస్ అని ఉంటుంది కదా, ఇక్కడ మనం స్టేటస్కి వెళ్తే ఇప్పుడు నా స్టేటస్ ఓపెన్ చేస్తాను నేను. ఇప్పుడు నా స్టేటస్ ఓపెన్ చేస్తే, సో ఇక్కడ చూడొచ్చు మీరు నా స్టేటస్ ఓపెన్ చేస్తే కింద 23 అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇలా వాళ్ళ పేర్లు కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ మీ పేరు కనిపించకూడదు. నేను మీరు చూసినా కూడా చూడొద్దు అని అనుకున్న కనిపించాలనుకుంటే, ఒకవేళ వాళ్ళు కూడా ఇట్లా పెట్టుకుంటారు మీరు కూడా ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. సేమ్ ప్రాసెస్ ఉంటుంది, రెండింటికి ఒకటే ఉంటుంది. మీరు చూసినా కనిపించదు, ఒకవేళ వాళ్ళు కూడా అట్లా సెట్టింగ్స్ అనేది అట్లా పెట్టుకుంటే వాళ్ళు చూసినా కనిపించదు అనమాట. సో అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే సేమ్ ఇందాక ప్రాసెసే. సో మీరు సెట్టింగ్స్కి వెళ్ళి స్టేటస్ ప్రైవసీ అని ఉంటుంది. సో స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్స్కి వెళ్ళండి. వాట్సాప్ స్టేటస్కి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళితే అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అకౌంట్ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ప్రైవసీ అని ఉంటుంది. ఈ ప్రైవసీ పైన క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత రీడ్ రిసిప్ట్స్ అని ఉంటుంది కదా, ఈ రీడ్ రిసిప్ట్స్ పెట్టుకుంటే అక్కడ బ్లూటిక్స్ టైంలో అయినా సరే ఆఫ్ అయి ఉంటుంది, ఇక్కడ వాట్సాప్ స్టేటస్కి సంబంధించిన కూడా ఆఫ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎవరైతే మీరు చూడొద్దు అసలు కనిపించదు మీ కాంటాక్ట్ అంటే, సో ఇలా ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా ఉంటుంది పైన ఆప్షన్స్ కూడా. ఇప్పుడు మీరు వాట్సాప్ నుంచి వెళ్ళి బ్యాక్ వచ్చేసిన తర్వాత లాస్ట్ సీన్ అనేది కనిపిస్తుంది. సో వాళ్ళకి ఏ టైంకి వెళ్ళిపోయారు, మీరు ఏ టైంకి వెళ్ళిపోయారు అని అంటే నో బడీ అని పెట్టుకోండి. ఇక్కడ నో బడీ అని ఉంది కదా, సో ఇక్కడ నో బడీ అని పెట్టుకోండి. ఓన్లీ మీ కాంటాక్ట్ వాళ్ళకి కనిపించాలి, మీరు ఎప్పుడు వెళ్ళిపోయారు అంటే మై కాంటాక్ట్స్ అని పెట్టుకోండి. సో ఎవరికైనా కనిపించాలనుకుంటే ఎవరీ అని పెట్టుకోండి, నో బడీ అని పెట్టుకుంటే బెటర్, మీరు ఎప్పుడు వెళ్తున్నా తెలియదు. ఇప్పుడు మీ ప్రొఫైల్ ఫోటోని ఎవరైతే చూడాలి అని అనుకుంటున్నారో అలా కూడా పెట్టుకోవచ్చు అంటే ఎవరీ వన్ అంటే ఎవరీ వన్, మై కాంటాక్ట్ అంటే మై కాంటాక్ట్స్, నో బడీ అంటే నో బడీ. సో ఎవరీ వన్ పెట్టుకుంటే ఎవరీ వన్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్లైట్ మోడ్ అనేది ఉంది. సో అబౌట్కి సంబంధించిన, స్టేటస్కి సంబంధించిన ఎవరైనా సేమ్ ప్రాసెస్ ఇందా కూడా స్టేటస్కి సంబంధించిన ఇచ్చు కొంతమంది చూడాలనుకుంటే సో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక వాట్సాప్ స్టేటస్ అనేది ఒకడు పెట్టిరనుకోండి, ఆ పెట్టిన టైంలో మీరు ఆ వీడియో అనేది పాజ్ చేయాలనుకుంటున్నారు. సో ఒక వీడియో అని ఉంటుంది. సో ఇప్పుడు ఏదో ఒక సమ్ వీడియో తీసుకుందాం మనం. ఆ వీడియో తీసుకున్న టైంలో మీకు సో అది వీడియో నడుస్తుంది అనమాట. సో అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే అది పాజ్ చేయాలనుకుంటున్నారు. మీకు పాజ్ చేయాలనుకుంటే ఇప్పుడు దీనిపైన ఇటనే ట్యాప్ చేస్తే అది పాజ్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా మీరు మళ్ళీ ఫింగర్ తీసే, ఇప్పుడు మీరు ఫింగర్ పెడితే పాజ్ అవుతుంది, ఫింగర్ పెట్టకుండా అది మళ్ళీ రన్ అవుతుంది అనమాట. అలాంటి టైంలో ఏం చేయాలంటే ఇప్పుడు ఓన్లీ ఫింగర్ పైన ఇప్పుడు మీకు చిన్న బటన్స్ లాగా కనిపిస్తే అలా పాజ్ చేయండి. మీరు కూడా ఇట్లా 2 ఫింగర్స్తోని ఇలా పాజ్ చేయండి. సో అలా పాజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఫింగర్ కూడా పెట్టలే అక్కడ పైన. సో ఇలా అనమాట, మళ్ళీ సేమ్. ఇప్పుడు ఒకవేళ మీరు అది ఆన్ అవ్వాలనుకుంటే జస్ట్ దానిపైన ఇట్లా 2 ఫింగర్స్తోని మళ్ళీ సేమ్ ఇట్లా క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడొచ్చు మీరు అది రన్ అయింది. మళ్ళీ ఆఫ్ చేయాలనుకుంటే సేమ్ 2 ఫింగర్స్తోని జస్ట్ ఇలా మధ్యలోకి ఇలా అనండి, అంతే. ఇలా అంటే అది వీడియో అనేది స్కిప్ అవుతుంది. ఇలాంటి టైంలో మీరు స్క్రీన్ షాట్ కూడా చేసుకోవచ్చు. సో మళ్ళీ అది ఆన్ కావాలనుకుంటే సేమ్ మళ్ళీ ప్రాసెస్. సో అలానే చేయండి, ఆ వీడియో అనేది ఆన్ అవుతుంది అనమాట. సో ఇలా ఇంకొక సెట్టింగ్ వచ్చి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక వీడియో అనేది అప్లోడ్ చేశారు, ఆ వీడియోకి ఓన్లీ మాకు ఆడియో మాత్రమే కావాలి, వీడియో వద్దు అని అనుకుంటే అలాంటి వాళ్ళకి ఏం చేద్దామంటే, సో ఇప్పుడు మీరు స్టేటస్కి వెళ్ళండి. స్టేటస్కి వెళ్ళిన తర్వాత ఒక వీడియో అనేది అప్లోడ్ చేయండి. వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత దానికి ఓన్లీ ఆడియో మాత్రమే రావాలి, వీడియో మాత్రం రావద్దు అనుకుంటే అలాంటి టైంలో ఏం చేయాలంటే, సో ఇక్కడ మీరు ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఈ వీడియో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ వీడియో అనేది సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా పైన, ఎడిట్ ఆప్షన్ లాంటిది. సో ఈ పెన్సిల్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోండి. రెడ్ అంటే రెడ్, గ్రీన్ అంటే గ్రీన్, ఇట్లా. ఇప్పుడు నేను బ్లూ సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఆ వీడియో పైన మీరు లాంగ్ ప్రెస్ ఇవ్వండి సేమ్ ఇట్లనే. సో లాంగ్ ప్రెస్ ఇస్తే అది టోటల్ బ్లూ అయిపోయింది, చూసారా ఫ్రెండ్స్, అది టోటల్ బ్లూ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఆ టోటల్ బ్లూ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే కొన్ని ఎమోజీస్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ పక్కన ఎమోజీస్ ఉంటాయి కదా, సో ఎమోజీస్ ఇలా పెట్టుకోవచ్చు మీరు. సో ఇలా ఎమోజీస్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఎమోజీస్ పెట్టుకున్నప్పుడు సో అది మీరు ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, సో యారో మార్క్ ఇచ్చిపోయిన క్లిక్ ఇస్తే ఇప్పుడు మీరు చూడండి, చూడొచ్చు ఆ వీడియో అనేది రన్ అవుతుంది, అక్కడ పైన రన్ అవుతుంది. సో చూడండి అక్కడ లైన్ వెళ్తుంది కదా పైన, వీడియో పైన లైన్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ వీడియో అనేది రన్ అవుతుంది, కానీ ఆడియో మాత్రం వస్తుంది, మనకి వీడియో రాదు. ఒకవేళ మీకు ఇట్లా కావాలనుకుంటే ఇలా చూస్ చేసుకోవచ్చు అనమాట మీరు. సో ఇది ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి ఆప్షను.
ఇప్పుడు మీకు వాట్సాప్లో ఇప్పుడు మీకు డేటా స్టోరేజ్ అనేది తక్కువ అయిపోయింది, చాలా తక్కువ అయిపోతుంది. మేము నార్మల్గా అన్ని దాంట్లో చూసినాం డేటా స్టోరేజ్ అని తక్కువ లేదు, తొందరగా వెళ్ళిపోయింది అని మీకు డౌట్ ఉంటే, అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే ఇక్కడ వాట్సాప్లో డేటా అనేది వెళ్ళిపోతుంది అనమాట. అలాంటి టైంలో ఎంత పోయింది ఎంత పోలేదు అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డేటా అండ్ స్టోరేజ్ యూజేజ్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది స్టోరేజ్ యూజేజ్ అని. సో స్టోరేజ్ యూజేజ్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది మీరు ఒక్కొక్క కాంటాక్ట్కి ఎంత MB స్పేస్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు సో ఈ ఒక్కొక్క కాంటాక్ట్ నెంబర్కి ఎంత MB ఉంది కదా, ఈ నెంబర్స్ మీకు డిలీట్ చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు ఎంత MBని క్లియర్ చేద్దాం అనుకుంటున్నారు. సో అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఆ కాంటాక్ట్ని ఓపెన్ చేయండి. ఇట్లా కాంటాక్ట్ని ఓపెన్ చేస్తే ఫ్రీ ఆఫ్ స్పేస్ అని ఉంటుంది. సో ఫ్రీ ఆఫ్ స్పేస్ పైన క్లిక్ చేయండి. మీరు ఫ్రీ ఆఫ్ స్పేస్ పైన క్లిక్ ఇచ్చేస్తే సో ఇవన్నీ లోపల ఏవైతే MBకి సంబంధించినవి ఉంటాయో అవన్నీ డిలీట్ అయిపోతాయి అన్నమాట. సో అలా ఒక్కొక్క నెంబర్ని మీరు డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అలా ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ నెంబర్ని డిలీట్ చేసుకోవచ్చు మీరు ఒక్కొక్క కాంటాక్ట్ని. సో నెట్వర్క్ సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి, ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.